హాయ్ ఫ్రెండ్స్ సుందరకాండాలో హనుమంతుడికి రావణుడికి మధ్య జరిగిన సంఘటనలు రామాయణంలోనే అతి ఆసక్తికరమైన విషయాలలో ఒకటి హనుమంతుడు లంకలోకి వెళ్ళాక ఆ లంకను చూసి ఆశ్చర్యానికి గురై గుండెలో ఒక చిన్న భయం మొదలవుతుంది ఎందుకంటే ఆ లంకా నగరం దాని భద్రత ఆ విధంగా ఉంటుంది అటు అందానికి ఇటు రక్షణకు ఏమాత్రం కొదవుండదు లంకలోనికి ప్రవేశించి లంకకు నిప్పు పెట్టే వరకు ఈ మధ్యలో జరిగిన విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యానికి గురవ్వక తప్పదు అలాంటి లంకలో మొదటిసారిగా రావణుడిని చూసిన హనుమంతుడు తన మనసులో ఏమనుకున్నాడో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతారు సో ఫ్రెండ్స్ ఇలాంటి ఎంతో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియో అయితే సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి అలాగే మాకు గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు లెట్ స్టార్ట్ ది వీడియో ఈ కంటెంట్ని వాల్మీకి రామాయణం సుందర కాండం ఆధారంగా తీసుకున్నాను ఇక కంటెంట్లోకి వెళ్తే జాంబవంతుని మాటలతో వానరవీరులిచ్చిన ప్రోత్సాహంతో అమితమైన ఉత్సాహంతో హనుమంతుడు ఆకాశం నుంచి వంద యోజనాలు దాటి లంకను చేరుకున్నాడు త్రికూట పర్వత శిఖరం మీద నిలబడి లంకా నగరాన్ని చూశాడు లంకా నగరంలో ఉన్న అనేక రకాలైన వృక్ష జాతులను పుష్పాలను చూశాడు అనేక సరోవరాలు వనాలను చూశాడు లంకా నగరం మరో అమరావతిని తలపిస్తుంది ఆ నగరం పర్వత శిఖరం మీద ఉండడం వలన గాలిలో తేలుతున్న నగరంలా ప్రకాశిస్తూ ఉంది లంకా నగరం చుట్టూ బంగారు గోడలతో నిర్మించారు అనుక్షణం సైనికులు ఆయుధాలు పట్టుకుని కాపలా కాస్తున్నారు లంకా నగరానికి అమర్చబడిన రక్షణ విధానం ఉన్న సముద్రాన్ని చూసి రావణుడిని అంత సులభంగా గెలవలేమని అనుకున్నాడు హనుమంతుడు దేవతలకే గెలవడం సాధ్యం కాని ఈ నగరాన్ని వానరులు ఎలా గెలవగలరు అని సందేహంలో పడ్డాడు రాముడు స్వయంగా వచ్చిన రావణుడిని గెలిచి లంకను స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదని అనుకున్నాడు ఇంకా ఇలా ఆలోచిస్తున్నాడు ఈ రాక్షసులు సామదాన భేదోపాయాలకు లొంగరు ఇంకా యుద్ధమే సరైనది యుద్ధం చేసి లంకను గెలవడం సాధ్యమయ్యేటట్టు లేదు నేను సుగ్రీవుడు నీలుడు అంగదుడు మేము నలుగురం మాత్రమే ఈ లంకా నగరంలోకి రాగలము మరి మిగిలిన వారి సంగతేమిటి అని ఆలోచిస్తున్నాడు అది సరే ముందు నేను పోయి సీత ఎక్కడుందో తెలుసుకోవాలి తర్వాత యుద్ధ విషయాల గురించి ఆలోచించొచ్చని తనలో తాను అనుకుంటున్నాడు హనుమంతుడు అప్పుడు హనుమంతుడు అతి సూక్ష్మరూపం ధరించాడు దాదాపు ఒక పిల్లియంత రూపం ధరించి సుందరమైన లంకా నగరంలోకి వెళ్లాడు లంకా నగరమంతా వెతికాడు ఆఖరికి ఉద్యానవనంలో ఉన్న సీతను చూసి ఆవిడను కలుసుకున్నాడు జరిగిన విషయాలన్నీ వివరించి రాముడు తన కోసం వస్తున్నాడని చెప్పి ఆమె ధైర్యాన్ని రెట్టింపు చేశాడు ఆఖరిగా సీతాదేవి తన గుర్తుగా రాముడికివ్వమని తన చీర కొంగులో దాచుకున్న చూడామనిని హనుమంతుడికిచ్చింది మొత్తానికి హనుమంతుడు సీత అన్వేషణ అనే రామకార్యాన్ని పూర్తి చేశాడు తర్వాత అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమయ్యాడు హనుమంతుడు హనుమంతుడు వద్ద నుండి బయలుదేరి కొంత దూరము వెళ్లాడు అక్కడ నిలబడి ఆలోచించాడు లంకకు వచ్చాను సీతను చూశాను వచ్చిన పని అయిపోయింది ఇంకా ఏదో మిగిలింది అని అనుమానంగా ఉంది ఊరికే పోవడం ఏం బాగుంటుంది నా పరాక్రమం కూడా కొంచెం ప్రదర్శిస్తే బాగుంటుంది కదా ఈ రాక్షసుల విషయంలో సామధాన బీదోపాయాలు పనికిరావు దండోపాయమే సరైంది కాబట్టి ప్రస్తుతం నా పరాక్రమాన్ని వీళ్లకు రుచి చూపించడమే మంచిది తొందరలో రాక్షసులతో యుద్ధం జరగబోతుంది అలాంటప్పుడు రాక్షసుల బలం ఎంతో వీరిలో వీరులు ఎవరెవరున్నారో వీళ్లలో రావణునికి అండగా నిలిచేవాళ్ళు ఎవరో రావణుడిని వ్యతిరేకించే వాళ్ళెవరో తెలుసుకొని సుగ్రీవుడికి చెప్పడం మంచిది అప్పుడే నేను లంకకు వచ్చిన పని పూర్తవుతుంది కాబట్టి ఇప్పుడు రాక్షసులతో అనవసర గొడవ పెట్టుకోవాలి రావణుడిని అతని మంత్రులను సేనాధిపతులను సైన్యాలను సైనికులను నాతో యుద్ధానికి వచ్చేటట్టు చెయ్యాలి రాక్షసుల యుద్ధ రీతులు ఎలా ఉంటాయో గమనించాలి ఇదంతా మంచిదే కాని వీరితో కలహం ఎలా పెట్టుకోవాలి ఏం చేస్తే రాక్షసులకు కోపమొస్తుంది అని ఆలోచించి చుట్టూ చూశాడు ఎదురుగా రావణుడు తన రాణులతో విహరించే అందమైన ఉద్యానవనం కనిపించింది హమ్మయ్య దొరికింది ఈ ఉద్యానవనము నాశనం చేస్తే రావణుడికి కోపమొస్తుంది అప్పుడు రావణుడు తన సైన్యాలను పంపించి నాతో యుద్ధం చేయమంటాడు అప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుంది నేను కూడా రాక్షసులతో యుద్ధం చేసి వారిని చంపి తిరిగి కిష్కిందకు వెళ్తానని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు అందమైన పూల చెట్లతో మనోహరంగా ఉన్న ఉద్యానవనంలోకి ప్రవేశించాడు హనుమంతుడు అడ్డం వచ్చిన చెట్లను పెకిలించాడు అందమైన సరోవరంలోని నీరును ఉద్యానవనంలోకి వచ్చేటట్టు చేసి ఉద్యానవనమంతా నీటితో నిండిపోయేలా చేసి చిందరబందరగా చేశాడు చెట్లు విరిగిన శబ్దాలకు రాక్షసులు భయంతో వణికిపోయారు వారంతా నలుదిక్కులకు పోయి చూశారు విరిగిన చెట్లను పాడైపోయిన వనమును హనుమంతుడిని చూశారు వెంటనే ఆ రాక్షస స్త్రీలు వద్దకు వెళ్లారు వాడు ఎవరు ఎవరికోసమొచ్చాడు మీకోసమొచ్చాడా వాడు నీకు తెలుసా వాడు నీతో ఏం మాట్లాడుతున్నాడు చెప్పు అని గట్టిగా అడిగారు అప్పుడు సీతవారితో ఇలా అంది ఆ వానరాన్ని చూడండి ఎంత భయంకరంగా ఉందో అది మాయారూపము ధరించిన రాక్షసుడు కావచ్చు రాక్షసుల గురించి తెలుసుకునే పరిజ్ఞానం ఉంది అటువంటి రాక్షసుల గురించి మీకే తెలియాలని భయపడుతున్నట్టు నటించింది సీత ఇక ఆ రాక్షసులు పెద్దగా ఆకారంలో ఉన్న హనుమంతుడిని చూసి భయపడి రావణుడికి చెప్పడానికి వెళ్ళారు రావణుని దగ్గరకు వెళ్లిన రాక్షస స్త్రీలు హనుమంతుని గురించి అతని భయంకరమైన ఆకారం గురించి ఓ మహారాజా ఒక భయంకరమైన వానరం అశోక వనంలో ప్రవేశించి వనమంతా నాశనం చేసింది సీతతో ఏమేమో మాట్లాడింది మేమెంత అడిగిన ఆ సీతా వానరం గురించి ఏమీ చెప్పడం లేదు ఆ వానరం దేవేంద్రుని వద్ద నుండి కాని మీ సోదరుడు కుబేరుని వద్ద నుండి కాని లేక రాముని వద్ద నుండి కాని వచ్చిన దూత కావచ్చు ఆ వానరుని రూపము అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది ప్రభు ఆశ్చర్యమేమిటంటే ఆ వానరము సీతున్న ప్రదేశము తప్ప మిగిలిన వనమంతా ధ్వంసం చేసింది కేవలం సీతను రక్షించడానికి అలా చేశాడు వారి మాటలు విన్న రావణునికి కోపం తలకెక్కింది అగ్నిలాగా మండిపడ్డాడు వెంటనే నలభై వేల మంది రాక్షస సైనికులను పిలిచాడు హనుమంతుని పట్టుకొని చంపమని ఆదేశించాడు వెంటనే ఆ సైనికులు రకరకాలైన ఆయుధాలను పట్టుకొని హనుమంతుడిని వెతుక్కుంటూ వెళ్లారు అశోకవన ద్వారము వద్ద నిలబడి ఉన్న హనుమంతుణ్ణి చూశారు ఆ రాక్షసులు తమ తమ ఆయుధాలతో హనుమంతుడిపై దాడి చేశారు అప్పుడు హనుమంతుడు ఒరేయ్ నేను వాయుపుత్రుడను నా పేరు హనుమంతుడు నేను రాముడు పంపగా సుగ్రీవుడు పంపగా రామదూతగా వచ్చాను మీరు ఎంతమంది వచ్చినా నేను చంపేస్తాను వెయ్యి మంది రావణులు కూడా నా ఎదురు నిలవలేరు నేను వచ్చాను సీతను చూశాను లంకను నాశనం చేసి సీతను నమస్కరించి వెళ్తానని పెద్దగా అరిచి కొద్ది నిమిషాలలోని రావణుడు పంపిన రాక్షసులందర్నీ చంపేశాడు చచ్చిన వాళ్ళు చావగా హనుమంతుని బారి నుంచి తప్పించుకొని కొంతమంది రాక్షసులు పరుగుపరుగున పోయి రావణుడికి జరిగిందంతా చెప్పారు ఆ వార్త విన్న రావణుడు కోపంతో ఊగిపోయాడు ఇదే రావణుడికి తగిలిన మొదటి ఎదురు దెబ్బ వెంటనే తన సేన నాయకుడైన ప్రహస్థుడిని పిలిచి అశేష సేనతో హనుమంతుడి మీదికి పంపాడు హనుమంతుడు వచ్చినవాడిని వచ్చినట్టు చంపుతున్నాడు మిగిలిన వారిని చూసి ఇలా అన్నాడు నా దెబ్బకి ఇంతమంది చచ్చారు ఇంకా నా లాంటి వాళ్ళు సుగ్రీవుని సేనలు లక్షల కోట్లున్నారు వాళ్ళని ఎలా తట్టుకుంటారు ఒక్కొక్కరు వెయ్యేనుగుల బలమున్న వానరులున్నారు కోట్ల కొద్ది వానర సైన్యంతో రాముడు సుగ్రీవుడు లంకమీదికి దండెత్తి వస్తున్నారు మీరందరూ చావడం మీ లంక నాశనమవ్వడం తథ్యం ఒరే మీ రావణుడు రామునితో అనవసరంగా పెట్టుకుంటున్నాడు దాని ఫలితంగా మీ రావణుడు మీ లంకా నగరం సర్వనాశనమవుతుంది ఒక్కరు కూడా మిగిలరు అని బిగ్గరగా అరిచి చెప్పాడు హనుమంతుడు ప్రహస్తుని కుమారుడి పేరు జంబూమాలి మహాపరాక్రమవంతుడు రావణుడు జంబూమాలిని సైన్యంతో సహా హనుమంతుణ్ణి రమ్మని పంపాడు పెద్ద శరీరంతో అతి వికృతంగా క్రూరంగా ఉంటాడు అప్పటిదాకా జంబూమాలి ఒక్కసారి కూడా ఓడిపోలేదు ఇక జంబూమాలి ధనస్సు బాణాలు ధరించి వచ్చి హనుమంతుని మీద బాణాలు ప్రయోగించాడు జంబూమాలి ప్రయోగించిన బాణాలు హనుమంతుని శరీరంలో గుచ్చుకోవడంతో హనుమంతుడు కోపంతో ఊగిపోయాడు జంబూమాలి ప్రయోగించిన పరిగెను పట్టుకుని దానిని తిరిగి వేగంగా జంబూమాలి వృక్షస్థలానికి తగిలేటట్టు విసిరాడు ఆ పరిగ జంబూమాలికి బలంగా తాకింది ఆ పరిగ దెబ్బకు అతని రథము దానికి కట్టిన గాడిదలు తోలుతున్న సారధి అందరూ మాంసం ముద్దగా అయిపోయారు ఇక జంబూమాలి మరణించాడు జంబూమాలి మరణించగానే మిగిలిన రాక్షసులు పారిపోయి రావణుడితో జంబూమాలి మరణ వార్త చెప్పారు ఈ వార్త విని రావణుడు కోపంతో ఊగిపోయాడు తన వద్ద ఉన్న ఏడుగురు మంత్రుల కుమారులను పిలిపించాడు వారిని అపార సైన్యంతో హనుమంతుని మీదికి యుద్ధానికి పంపాడు కాని హనుమంతుడు వీళ్ళందరిని చెల్లాచెదురు చేసి ఒక్కొక్క మంత్రి కుమారుడిని పట్టుకొని తలమీద వీపుమీద చేతితో చరుస్తున్నాడు ఒళ్లంతా పిడిగుద్దులి గుద్దాడు ఆ దిబ్బలకు తట్టుకోలేక మంత్రుల కుమారులందరూ పరలోకం చేరుకున్నారు మిగిలిన సైనికులు పారిపోయారు తాను పంపిన ఏడుగురు మంత్రుల కుమారులు సైన్యంతో సహా హనుమంతుని చేతిలో మరణించారన్న వార్త విన్న రావణుడిలో మొట్టమొదటిసారి భయం ప్రవేశించింది తాను ఓడిపోవడం మొదలైందా ఒక్క వానరాన్ని చంపడానికి ఇంతమంది బలి కావాలా ఏమిటి విపరీత పరిణామమని మనసులో అనుకుని మదనపడసాగాడు కాని తన భయాన్ని బయటకు కనిపించకుండా నిబ్బరంగా ఉన్నాడు ఈసారి ఐదుగురు నాయకులను పిలిపించాడు రావణుడు ఓ నాయకులారా మీరందరూ మీకు కావలసిన సైన్యాన్ని తీసుకొని వెళ్ళండి ఆ వానరాన్ని చంపండి కాని మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే నేనింతకు పూర్వం వాలి సుగ్రీవుడు జాంబవంతుడు నీలుడు ద్విధుడు మొదలైన వానరులను చూశాను వారు అపారమైన శక్తి కలవారు కాని వారికింత బుద్ధి చాకచక్యము లేవు ఈ వానరం వారికంటే బుద్ధి బలము శౌర్యము శక్తి కల వానరం అనిపిస్తూ ఉంది కాబట్టి మీరిది వానర రూపంలో ఉన్నా ఒక మహాభూతమని అనుకొని దానితో యుద్ధం చెయ్యండి రావణుడి మాటలు విన్న ఆ సైన్యాధ్యక్షులు రెట్టించిన ఉత్సాహంతో వివిధ అస్త్రశస్త్రాలను ధరించి బలవంతులైన సైనికులతో బయలుదేరారు వివిధ రకాలైన ఆయుధాలను హనుమంతుని మీదకు ప్రయోగించారు ఆయుధాలన్నిటినీ ధ్వంసం చేసి వచ్చిన ఐదుగురిని చంపాడు మిగిలిన వారు రావణుడికి జరిగిన విషయం చెప్పారు ఐదుగురు సేనాపతులు మరణించారన్న వార్త విని తన ఎదురుగా కూర్చొని ఉన్న తన కుమారుడైన అక్షయ కుమారుని వంక చూశాడు రావణుడు తండ్రి అభిప్రాయాన్ని అర్థం చేసుకున్న అక్షయ కుమారుడు పైకి లేచాడు అపార సైన్యంతో హనుమంతుని మీద యుద్ధానికి బయలుదేరాడు అక్షయ కుమారుడు హనుమంతుని వంక చూశాడు అక్షయ కుమారునికి ఆశ్చర్యము గౌరవం ఒకేసారి కలిగాయి అక్షయ్ కుమారుడు తన బలాన్ని హనుమంతుని బలాన్ని అంచనా వేసుకున్నాడు హనుమంతునితో ఎలా యుద్ధం చేయాలో మనసులో నిర్ణయించుకున్నాడు ముందుగా అక్షయ్ కుమారుడు మూడు బాణాలను హనుమంతుని మీద ప్రయోగించి హనుమంతుని యుద్ధానికి ఆహ్వానిస్తాడు అక్షయ్ కుమారుడు హనుమంతుని మీద బాణల వర్షం కురిపించాడు హనుమంతుడు ఆకాశంలో గిరగిర తిరుగుతూనే అక్షయ్ కుమారుడు తన మీద ప్రయోగిస్తున్న బాణాలను తప్పించుకుంటూ ఉన్నాడు అలా ఆకాశంలో గిరగిర తిరుగుతూనే అక్షయ కుమారుని పరాక్రమం చూసి ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు ఈ కుమారుడు మహాపరాక్రమవంతుడు బుద్ధిమంతుడు మంచి యుద్ధ నైపుణ్యాలు కలవాడు ఇతని యుద్ధ తంత్రాలను దేవతలు యక్షులు గంధర్వులు కూడా మెచ్చుకుంటారు ఇతడిని చంపడానికి మనసు రావడం లేదు కాని ఇతని పరాక్రమం క్షణ క్షణానికి పెరిగిపోతూ ఉంది ఇంక లాభం లేదు ఇతనిని ఉపేక్షిస్తే నన్ను సంహరిస్తాడు కాబట్టి ఇతని మీద జాలి చూపడం మంచిది కాదు ఇతనిని చంపక తప్పదు అని మనసులో నిశ్చయించుకున్నాడు హనుమంతుడు హనుమంతుడు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరాడు మహావేగంతో కిందికి దిగుతూ అక్షయకుమారుని రథానికి కట్టిన గుర్రాలను అరిచేతితో బలంగా చరిచాడు ఆ దిబ్బలకు తట్టుకోలేక ఆ గుర్రాలు కిందపడి మరణించాయి తర్వాత హనుమంతుడు అక్షయ్ కుమారుని దివ్య రథాన్ని ఒక్క వేటితో విరగ్గొట్టాడు రథము ఆకాశంలో ఉన్నందున అక్ష కుమారుడు నుండి గిరగిరా తిరుగుతూ కిందకు జారుకున్నాడు అంతలోనే అక్షయ్ కుమారుడు ఒక చేత్తో కడ్గము ధరించి పైకి ఎగిరాడు కాని హనుమంతుడు అక్షయ్ కుమారుని కాళ్ళు పట్టుకుని కిందకి బలంగా లాగాడు హనుమంతుడు అక్షయ్ కుమారుని రెండు కాళ్ళు పట్టుకుని గిరగిర తిప్పి నేలకేసి కొట్టాడు ఆ దెబ్బకు అక్షయ్ కుమారుని చేతులు కాళ్ళు నడుము విరిగిపోయాయి అక్షయ్ కుమారుడు నెత్తురు కక్కుకొని మరణించాడు తన కుమారుడు కూడా హనుమంతుని చేతిలో హతమయ్యాడని అన్న వార్త విన్న రావణుడికి దిక్కు తోచలేదు దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు అయినా గుండె నిబ్బరం చేసుకున్నాడు తన కుమారుడు ఇంద్రజిత్తును కుమారా నీవు సకల అస్త్రశస్త్రాలు కలవాడవు నీకు తెలియని అస్త్రము లేదు నీవు దేవతలను అసురులను జయించినవాడవు నీవు బ్రహ్మదేవుని ఆరాధించి బ్రహ్మ వలన బ్రహ్మాస్త్రము పొందినవాడివి దేవేంద్రుడు దేవతలు మరుత్తులు ఎవరు కూడా యుద్ధంలో నీ ముందు నిలవలేరు ముల్లోకాలలో నిన్ను ఎదిరించి గెలిచినవాడు లేడు నీకు దేశకాల మాన పరిస్థితులను బట్టి యుద్ధం చేయడం తెలుసు వీర్యంలో కాని పరాక్రమంలో కాని బుద్ధిలో కాని బలంలో కాని అస్త్రశస్త్ర నైపుణ్యంలో కానీ నీకు సాటి రాగలవాడు ముల్లోకాలలో లేడు నీకు తప్పక విజయం లభిస్తుంది నువ్వు హనుమంతుని మీదికి యుద్ధానికి వెళ్ళు అని ఆదేశించాడు ఇక హనుమంతుడికి ఇంద్రజిత్తుతో భీకర యుద్ధం జరుగుతుంది గురి తప్పదనుకున్న బాణం కూడా వ్యర్థం కావడం చూసిన ఇంద్రజిత్తు ఆలోచనలో పడ్డాడు హనుమంతుడిని ఎలా కొట్టాలో అని ఆలోచిస్తున్నాడు హనుమంతుణ్ణి చంపడం తన వల్ల కాదని అనుకున్నాడు ఇంద్రజిత్తు కనీసం హనుమంతుని పట్టుకుని బంధించడానికి ప్రయత్నం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు బ్రహ్మస్త్రాన్ని మనసులో స్మరించాడు విల్లు ఎక్కుపెట్టి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ బ్రహ్మాస్త్రం దాటికే హనుమంతుని శక్తి తగ్గిపోయింది తాను బందీ పడుతున్నానని తెలుసుకున్నాడు హనుమంతుడు తనకు ఇంతకు ముందు బ్రహ్మిచ్చిన వరాన్ని స్మరించుకున్నాడు హనుమంతునికి తాను బ్రహ్మాస్త్రం చేత బంధించబడుతున్నాడని తెలిసింది నేను బ్రహ్మాస్త్రాన్ని గౌరవించాలి బ్రహ్మాస్త్రము బారి నుండి తప్పించుకునే శక్తి నాకు లేదు నేను దీనికి కట్టుబడాలి తప్పదు అయినా నన్ను బ్రహ్మదేవుడు నా తండ్రి వాయుదేవుడు నిరంతరం రక్షిస్తూ ఉండగా నాకు భయమేందుకు ఈ బ్రహ్మస్త్రము నన్ను ఏమీ చెయ్యలేదు ఇలా కట్టుబడి ఉండడం వలన నాకు మరొక లాభం కూడా ఉంది నేను రాక్షసరాజు రావణుడిని చూడవచ్చు అతనితో మాట్లాడవచ్చు రాముని సందేశము వినిపించవచ్చు రావణుని మనోభావాలు తెలుసుకోవచ్చని మనసులో అనుకున్నాడు హనుమంతుడు అందుకని కదలక మెదలక ఊరుకున్నాడు రాక్షస సైన్యం హనుమంతుణ్ణి చుట్టుముట్టింది హనుమంతుని తాళ్లతో బంధించింది తనను రాక్షసులు బంధిస్తుంటే తనకు ఇష్టం లేనట్టు నటిస్తూ పెద్దగా అరుస్తున్నాడు హనుమంతుడు అప్పుడు రాక్షసులు హనుమంతుణ్ణి పెద్ద పెద్ద తాళ్లతోనూ నారలతో చేసిన వస్త్రాలతో గట్టిగా కట్టారు హనుమంతుడు కూడా తాళ్లతో చక్కగా కట్టించుకున్నాడు రాక్షసులు ఎప్పుడైతే హనుమంతుణ్ణి తాళ్లతో కట్టారో బ్రహ్మాస్త్రము ప్రభావం తగ్గిపోయింది బ్రహ్మాస్త్రం హనుమంతుడిని తన బంధన నుండి విడిచిపెట్టింది ఎందుకంటే మరొక బంధనతో బంధిస్తే అస్త్రబంధము విడిపోతుంది ఈ విషయం ఇంద్రజిత్తుకు తెలుసు ఇప్పుడు ఈ వానరం బ్రహ్మాస్త్ర బంధనంలో లేడు ఈ తాళ్ళు ఈ వానరుడిని ఏమీ చెయ్యలేవు ఈ బుద్ధులేని రాక్షసులు ఈ పని చేశారు నేను చేసిన శ్రమంతా వృధా అయ్యింది ఈ విషయం హనుమంతునికి తెలిస్తే క్షణంలో తప్పించుకుంటాడు ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డాడు ఇంద్రజిత్తుడు కాని ఈ విషయం హనుమంతునికి తెలియదన్న విషయం గ్రహించి కాస్త ఊరట చెందాడు ఇదేమీ తెలియని రాక్షసులు హనుమంతుడిని గుద్దుతూ కర్రలతో కాళ్లతో చేతులతో తన్నుతూ రావణుని వద్దకు తీసుకొని వెళ్లారు రావణుని ముందు నిలబెట్టారు మహారాజా ఇప్పటిదాకా లంకలో అల్ల కల్లోలం సృష్టించిన వానరం ఇదే అని చెప్పారు రావణుడు వృద్ధులైన మంత్రుల మధ్య కూర్చొని ఉన్నాడు రావణుడు హనుమంతుని వంక చూశాడు హనుమంతుడు కూడా మహా తేజంతో వెలిగిపోతున్న రావణుడిని చూసి తన మనసులో ఇలా అనుకున్నాడు ఆహా ఏమి వీడి తేజస్సు ఏమి రూపము ఏమి ధైర్యము ఏమి పరాక్రమము వీడే కనుక అధర్మాన్ని వీడి ధర్మాన్ని అనుసరిస్తే వీడు సాక్షాత్తు ఇంద్రునితో సమానంగా దేవలోకాన్ని పాలించేవాడు కాని ఇతడు తన బలంతో దేవతలను దిక్పాలకులను తన సేవకులుగా చేసుకున్నాడు ఇతడి క్రూర కర్మలే ఇతనిని నాశనం చేస్తున్నాయి అని మనసులో అనుకున్నాడు హనుమంతుడు ఇక రావణుడు కూడా హనుమంతుణ్ణి చూసి తన మనసులో ఇలా అనుకున్నాడు వీడ ఈ వానరమ తనను ఇప్పటి వరకు తిప్పలు పెట్టింది ఇంతమంది రాక్షసవీరులను చంపింది ఈ వానరమా పూర్వం నేను కైలాస పర్వతాన్ని ఎత్తినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడు ఈ రూపంలో రాలేదు కదా లేక వీడు వానర రూపంలో ఉన్న బాణాసురుడు కాదు కదా లేకపోతే వీడికింత బలము పరాక్రమము ఎలా వచ్చాయి అని మనసులో అనుకున్నాడు రావణుడు మహా తేజస్సుతో వెలిగిపోతున్న హనుమంతుడిని చూశాడు రావణుడు తన మంత్రులను చూసి విచారణ మొదలుపెట్టమన్నాడు అప్పుడు మంత్రులు హనుమంతుణ్ణి చూసి నువ్వు ఎవరు ఇక్కడికెందుకొచ్చావు నిన్ను ఎవరు పంపారు అని అడిగారు హనుమంతుడు రావణుని ఎదురుగా నిలబడి రావణుడిని చూసి ఏమాత్రం భయపడకుండా ఈ విధంగా అన్నాడు ఓ రాక్షసీంద్ర నేను సుగ్రీవుడు పంపగా వచ్చాను నేను రామదూతను నీకు నాలుగు మంచి మాటలు చెబుదామని వచ్చానని అన్నాడు హనుమంతుడు ఓ లంకేశ్వర నువ్వు ధర్మ అధర్మాలు తెలిసినవాడివి గొప్ప తపస్సంపన్నుడవు ఇతరుల భార్యలను నీ ఇంటిలో ఉంచుకోవడం ధర్మం కాదు నీ వంటి ధర్మాత్ములు బుద్ధిమంతులు ఇటువంటి అధర్మమైన పనులు చేస్తారా తన భార్యను తీసుకుని వెళ్తే రామునికి కోపం రాదా రాముని అతని తమ్ముడు లక్ష్మణుడి బాణాలను ఎదుర్కోవడం ఇతరులకు సాధ్యం కాదు రాముడికి కీడు చేసి ఈ ముల్లోకాలలో ఎవడూ బతకలేడు అందుకని నా మాట విను ఇప్పటికైనా సీతను రాముని వద్దకు పంపు నువ్వు సుఖంగా ఉండు అని అంటాడు అది విన్న రావణుడికి కోపం హద్దులు దాటింది రావణుడి నోటి నుండి ఒకే మాటొస్తుంది ఈ వానరాన్ని చంపండి అని ఆదేశించాడు కాని రావణుని తమ్ముడు విభీషణుడు ధర్మం తెలిసినవాడు దూతను చంపడం ధర్మ విరుద్ధమని రావణుడితో అన్నాడు కాని రావణుడి కోపం చల్లారలేదు కోపంలో ఇలా అన్నాడు విభీషణ వీడు పాపం చేశాడు పాపాత్ములకు సరైన శిక్ష మరణదండన వీడిని చంపినందువల్ల పాపం రాదు అధర్మమంతకంటే కాదు కాబట్టి వీడిని వధిస్తాను అని ప్రకటించాడు మరొక మాట ఇప్పుడు నువ్వు వీడిని చంపితే వీడు ఏమయ్యాడో అని వీడిని పంపినవారికి తెలియదు అప్పుడు వాళ్ళిక్కడకు వచ్చే అవకాశము లేదు నువ్వు వాళ్లను చంపే అవకాశము లేదు అందుకని వీడిని వదిలిపెడితే వీడు పోయి వీడిని ఎవరైతే నీ వద్దకు పంపారో వాళ్లను తీసుకొని వస్తాడు అప్పుడు నువ్వు వారందరినీ చంపవచ్చు ఇది విన్న రావణుడు తనలో చెలరేగుతున్న కోపం రోషం కసిని కొంచెం తగ్గించుకున్నాడు విభీషణుడు చెప్పింది విన్న తర్వాత దూతని చంపడం పాపం కాని వీడిని తీవ్రంగా దండించాలన్నాడు ఇతను వానరుడు వానరులకు తోక అలంకారం ఈ తోకను కత్తరిస్తే వికలాంగుడవుతాడు ఇతని తోకకు నిప్పు అంటించి కాల్చండి కాలిపోయిన తోకతో ఇతనిని తరిమేయండి లంకకు వచ్చి తోక పోగొట్టుకున్న ఇతనిని ఇతని బంధువులు మిత్రులు అవహేళన చేస్తారు ఆ దండన చాలు లంకలో ఉన్న వారందరికీ తెలిసేలాగా మీరీ వానరం తోకకు నిప్పు అంటించి వీధులలో ఊరేగించండి లంకవాసులందరూ ఇతనిని చూసి నవ్వుకోవాలి అని అన్నాడు రావణుడు వెంటనే రాక్షసులు పాత వస్త్రాలు తీసుకొచ్చారు తూకకు చుట్టి నూనె పోసి హనుమంతుడి తూకకు నిప్పు అంటించారు రాక్షసులు హనుమంతుడిని వీధుల వెంట తిప్పుతున్నారు కాని హనుమంతుడు ఇలా ఆలోచించాడు వీరందరినీ చంపడం పెద్ద సమస్య కాదు మీరు కట్టిన కట్లు నన్ను ఆపలేవు కాని నేను ఎలాగైతే రాముని ఆజ్ఞ మేరకు ప్రవర్తిస్తున్నానో వీళ్ళు కూడా రావణుడి ఆజ్ఞ మేరకు ఇదంతా చేస్తున్నారు వీళ్ళదేం తప్పులేదు వీళ్ళు చేస్తున్న దానికి నేను చింతించవలసిన పనిలేదు ఇక హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా చేసి ఆకాశానికి ఎగిరి లంకా దహనాన్ని మొదలుపెట్టాడు రాక్షసుల ఇండ్లన్నిటికీ నిప్పు పెట్టాడు చూస్తుండగానే లంకా నగరం తగిలిపోయింది కాని సభలో ధర్మం మాట్లాడిన విభీషణుడి ఇంటిని మాత్రం వదిలేశాడు ఆ తర్వాత ఆకాశానికి ఎగిరి సముద్రపు ఒడ్డులో తన తోకకు అంటిన నిప్పును ఆర్పేసుకున్నాడు కాని ఒక్కసారిగా అయ్యో లంకను మొత్తం తగలబెట్టాను సీతాదేవి క్షేమంగా ఉందో లేదో అని సందేహపడి సీతాదేవి క్షేమంగా ఉందో లేదో తెలుసుకోవడానికి అశోక వనానికి వెళ్ళి సీతను కలిసి తన క్షేమాన్ని తెలుసుకొని ఇక వచ్చిన పని పూర్తయిందని ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు ఇది ఫ్రెండ్స్ హనుమంతుడు లంకలో చేసిన వింత వింత విన్యాసాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో